మరి నువ్వు చదువుకున్న వాడివే కదా, ఈ విధంగా టైం వేస్ట్ చేయడం ఏమిటి? అమ్మ చెప్పింది సార్, మీకంటూ మంచి బాగోగులు చెప్పడానికి మేమున్నామని. పాపం వీళ్ళకి ఎవరున్నారు సార్, అందుకే సార్. స్టూపిడ్ థాట్ యార్. అలా అని నిజంగా నీ ఫ్యూచర్ నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు. మరి నువ్వు జీవితంలో ఓడిపోతావో ఏమో. నేను గెలిచానా లేదా అనేది కాదు సార్, నాతో మంచి పని జరిగిందా లేదా అనేదే నాకు ముఖ్యం. చా 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 చా, యూత్ యాటిట్యూడ్. నిజంగా నిజంగా ముండి వెదవలు. అవును సార్, ఎవడు పిచ్చాడుగా ఆనందం, అంటే మీ గురించి కాదు సార్. చెల్లెలు ఒక మంచి తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. మీరు 9 మాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళని చేసి మళ్ళీ ఇవే బతుకులు బతికనిస్తారా? అలా తాగుబోతులు అయితే మీకు బాధ అనిపించదా? దానికి మేమేం చేయాలమ్మా? మీ మొగుళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. ఎలాగమ్మా? పొద్దంతా పనిచేసి అలసిపోయి రాత్రికి ఇంటికొచ్చి అన్నం తిన్న తర్వాత అదే సెషన్. ఆ సెషన్ అనే కార్యక్రమాన్ని కట్ చేయండి. అమ్మో, మా మొగుళ్ళు పట్టుకొని తన్నారు. ఎన్నాళ్ళు తందారు, చివరికి మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే కదా. టీవీ సీరియల్ ఎఫెక్ట్. ఇలా స్ట్రైక్ చేస్తే ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంది మామ? వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళ సమస్యలపై వీళ్ళే ఫైట్ చేసేలా అవేర్నెస్ తీసుకురావాలి. ఎలారా? సార్, మీ ఏరియా నుండి సమస్యల వర్షంతో ఒకటే ఫోన్ కాల్ సార్. మీరెవరైనా అడిగితే ఎవరో రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ అని చెప్తున్నారు, ఒకసారి చూసుకోండి సార్. అరే బామ్మర్ది బావా, మన ఏరియాలో ఏం జరుగుతుంది? వాడెవడో రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ అని ఎక్స్టాల్ చేస్తున్నాడంట, వాడి సంగతి చూడు. పోరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు మీరంతా? వెళ్ళండి వెళ్ళండి, అవుట్ అవుట్. మావడే సార్. అయితే కాలనీలో సమస్యలు ఉన్నాయంటే మీకేంటి? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, మీకేంటి మధ్యలో? ఏయ్, ఖాళీ చేయమన్నానా? చెయ్యరు. బాసు, ఫిగర్ని చూడగానే ఆటోమేటిక్గా 3 రావాలి. 3 రాలేదనుకో, మనలో ఏదో తేడా అనుకుంటారుగా. ఫిగర్ని చూసినా 3 తెప్పియడానికి కూడా ఇంకోటి కావాలనా? మా వాడికి వాళ్ళ సమస్యలపైన 3 వచ్చింది, పని చేస్తున్నాడు, మధ్యలో నీకేంటి అన్నా? గట్టిగా చెప్పాలంటే కాబో ఎమ్మెల్యే మా వాడి. వచ్చేటోడు దీని పల్లెని గాని వీపుని గాని తోమెటోడైతే గాని దీని పెళ్లికి సెట్ అవ్వడు. నామినేషన్ త్వరగా ముగించుకురారా, అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ పార్టీ బాబు? స్వస్తిక్ పార్టీ. ఇక్కడ సంతకం చేయండి. ఓకే.
మంది వాడి ఫ్రెండ్స్. ఓ నువ్వేనా? ఈ మధ్య జనాల్లో నీ పేరు బాగానే వినిపిస్తోంది. రంగురంగుల బట్టలు వేసావు కదా. పొలిటీషియన్ అనగానే వైట్ డ్రెస్ అనే ఫిక్స్ అవుతారు, కానీ పని చేయాలని మాత్రం ఎవడు ఫిక్స్ అవడే. ఓహో, కుర్రోడి కదా, ఆ విషయం బాగానే ఉంది, కానీ జనం సపోర్టే కొంచెం తక్కువనట్టుంది. 1, 2, 3, 4, 5 అంతేనా? పార్టీ ప్రచారానికి సరిపోతారా? రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ రత్నాలు అక్కడక్కడే దొరుకుతాయి. రత్నాలే నా ఫ్రెండ్స్. అంటే నా వెనకాల ఉంది రాళ్ళా? అరే బావ చూస్తున్నాడు, అరవండి రా. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే జిందాబాద్. నీ వెనుకున్న వాళ్ళను డబ్బులు ఇస్తేనే జేజలు కొడతారు. నా వెనుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? నేను చస్తే నా పాడను మోసుకెళ్లేందుకు రెడీగా ఉన్నవాళ్ళు మాత్రం కాదు, నా చావుకు సైతం ఎదురెళ్ళి నన్ను కాపాడుకునే వాళ్ళే నా ఫ్రెండ్స్. పార్టీ ప్రచారానికి వీలు చాలు. అయినా నీ ఏజ్ కుర్రాలు మా పార్టీలో జెండాలు మోయటానికి తప్ప ఎందుకు పనికిరాదు. చూస్తే తెలియట్లే ఈ దేశ చరిత్ర. 40 ఏళ్ళు దాటితే గానీ ఏ పదవి